సంవత్సరాలైందో మూడు సంవత్సరాలైందో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తే నల్ల జెండాలు పిచ్చుకుని తెలుగుదేశం వారు తెలుగుదేశం జెండాలు నల్ల జెండాలు నల్ల బ్యానర్లు పిచ్చుకుని కార్లకు అడ్డం పడ్డారే ఏమైందయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమి పరిణితి వచ్చింది రాహుల్ గాంధీలో కాంగ్రెస్ పార్టీలో ఏమి మార్పు వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల్లోకి నువ్వు ఉన్నావు తప్ప మరొకటి ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఒక దౌర్భాగ్యమైనటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు సరే మొత్తం అందరినీ కలిపేస్తానంటున్నాడు కలపమంటున్నాను నేను నాకేం అభ్యంతరం లేదు మాకేం అభ్యంతరం లేదు ఆంధ్ర రాష్ట్రంలో నీకు అసలు ఎన్ని సీట్లు వస్తాయి 25 పార్లమెంట్ సీటుల్లో 175 అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయో ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు దేశ రాజకీయాల సంఘం తర్వాత నీ రాజకీయాల గురించి నువ్వు ఆలోచించే దశలో కూడా నువ్వు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి దశలో ఇవాళ నువ్వు వెళ్లి దేశ రాజకీయాల్లో పాల్గొంటావు అది నీ ఇష్టం మాకేం అభ్యంతరం లేదు నేను మనవి చేస్తున్నా అయ్యా చంద్రబాబు నాయుడిని నమ్మి బాగుపడ్డవాడు ఎవడూ లేడు అది కేంద్ర రాజకీయాల్లో గాని భారత రాజకీయాల్లో గాని చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తి ఆర్థిక రాజకీయ సంబంధాలే తప్ప మానవ సంబంధాలు లేనటువంటి వ్యక్తి మానవ సంబంధాలు ఉంటే తమ్ముడు పరిస్థితి ఏమిటి బావమరుదుల పరిస్థితి ఏమిటి వదిలిన పరిస్థితి ఏమిటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి మోసపూరితమైన రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని దేశ నాయకులు వివిధ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను వారి కోరుతున్నా ఎంత చక్కగా మారుస్తాయంటే మొన్న చూశాం మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే అత్యాయత్నం జరిగితే ఇవాళ చెబుతున్నాడు నిన్న ఇవాళ నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరిద్దామని అనుకున్నాను ఈ లోపల నన్ను ఏమన్నారు అందుకని నేను వెనక్కి వెళ్లిపోయాను వద్దుందా అంటున్నా ఎందుకే అబద్దాలు నిజంగా పలకరించాలనుకుంటే ఇవన్నీ అడ్డం వస్తాయా ఏమన్నావు నువ్వు ప్రెస్ మీట్లో ఆయా సాయంత్రం చొక్కా కూడా తిరగలేదు దెబ్బ కూడా తిరగ తగలలేదు అని అపహాస్యంగా మాట్లాడిన నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించాలనుకుంటే ఆ మాటలు మాట్లాడతావా ఆ మాటలు మాట్లాడవే ఏ నీ ఇష్టం నీ నాలుగు ఎడిదిప్పుతాడు తిరుగుతూ ఉంటుంది కానీ కొన్ని పత్రికల కళలు ఎడిదిప్పుతాడు తిరుగుతూ ఉంటాయి నీ నీ నాలుగలాగానే ఏమిటి అన్యాయం ఉంటున్నా పలకరించాలి అనుకుంటే రాజకీయ విమర్శ అడ్డమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి వ్యక్తివి యుర్ గిల్టీ మ్యాన్ అందువల్లనే పలకరించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయలేకపోయావు పరామర్శించలేకపోయావు యుర్ గిల్టీ మ్యాన్ నిజంగా నేను మనవి చేస్తున్నా నీకు గిల్టీ లేకపోయినట్లయితే ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అపోజిషన్ లీడర్ మీ మీద దాడి జరిగిందని తెలుసుకున్నాను చాలా బాధపడుతున్నాను మీ మీద దాడి చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వం సహించదు దాని మీద యాక్షన్ తీసుకుంటుంది మీరు డోంట్ వర్రీ అని చెప్పవలసినటువంటి సభా నాయకుడివి చెప్పకోకుండా డీజీపీ రంగ ప్రవేశం చేస్తావా డీజీపీకి ఏమి సంబంధం మైక్ అంటున్నా డీజీపీకి ఏమి సంబంధం మీడియా అంటున్నా డీజీపీ కాదు మాట్లాడవలసింది నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడుకోకుండా డీజీపీని ఫస్ట్ డ్రెస్ వేసి డీజీపీని మైక్ ముందుకు వదిలేవంటే ఏమిటి అన్యాయం అంటున్నా దుర్మార్గమైన రాజకీయవేత్తవు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అబద్దాల కోరువు నువ్వు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేటటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జాతీయ రాజకీయాలని మోసం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నావు అదేమంటే దేశ భవిష్యత్తు డెమోక్రసీ కంపల్షన్ అనేటువంటి పదాలు వాడి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు క్షమించరు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు క్షమించరు నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసేటటువంటి రాజకీయాలను నిజంగానే మనవి చేస్తున్నా బుద్ధున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాడండి ఎంత చక్కని ఆంధ్రప్రదేశ్ని ఎంత సర్వనాశనం చేశారండి మన మనోభావాలకు వ్యతిరేకంగా నేను మనవి చేస్తున్నా చివరికి కాంగ్రెస్ పార్టీ ఎంతగా దౌర్భాగ్యమైన స్థితికి ఆంధ్ర రాష్ట్రంలో దిగజారిపోయిందంటే ఎంతో ప్రేమతో పెట్టాం రాజీవ్ గాంధీ విగ్రహాలు ఎంతో ప్రేమతో పెట్టాం ఇందిరాగాంధీ విగ్రహాలు చివరికి ఆ రాహుల్ రాజీవ్ గాంధీ విగ్రహాలని ఇందిరాగాంధీ విగ్రహాలని కాపాడుకోవడానికి పోలీసు బలగాలను పెట్టుకోవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసిన వాడు ఎవడైనా నువ్వైనా ఎవడైనా నిన్ను వాళ్ళు గెలిచినా వాళ్ళు నిన్ను గెలిచినా ప్రజలు క్షమించరు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ ని మరింత అన్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు
ప్రజలు క్షమించరు గాక, క్షమించమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏం కూనేంది మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో విభేదిస్తే కూనైపోయినట్టునా? ఏం సేవ్ ది నేషన్ ఏంటి? సేవ్ ది నేషన్ ఏంటి చెప్పాలిగా. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్యాయం జరిగింది? కొత్తగా నేను అన్యాయం జరిగిందేదో, మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే జరిగింది తప్ప కొత్తగా ఏమి జరగలేదు. భారతీయ జనతా పార్టీని ఓడిస్తారు కదా భారతదేశ ప్రజలు, ఓడించమండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించి తీరుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామా ఆడుతున్నాడు. సేవ్ ది డెమోక్రసీ, ఏం డెమోక్రసీకి ఏమైంది? ఎమర్జెన్సీ వచ్చిందా? కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలవకోకుండా బయటకు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం పెట్టమని రోజున ఏమన్నావయ్యా నువ్వు? అవిశ్వాస తీర్మానం పెడితే అయిపోద్దా? అవసరాలు ప్రాంతీయ పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడితే ఏమైంది అన్న? నువ్వే నేను ఇవాళ అవిశ్వాసం తీర్మానం పెట్టిన మగోడిని నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావే. ప్రజలు మర్చిపోతారయ్యా, నీ నాలికి అద్దుపద్దు లేదా? ఏది పెడితే అది నువ్వు మాట్లాడతావు, ఏది పెడితే అది రాస్తారు పత్రికలు కొన్ని, అది ప్రజలు నమ్మాలి. ఏమిటి దౌర్భాగ్యం అంటున్నా? ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి మరో నాటకానికి తెరదీశాడు. ఈ నాటకంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతారు. దుర్మార్గమైనటువంటి నాటకం. మాకు నేను ఒక మాట చెప్తున్నానండి, బీజేపీ వైఎస్ఆర్సీపీకి మధ్యన ఏ విధమైన బంధము మాకు లేదు. నెంబర్ వన్ చాలా క్లియర్ గా చెప్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారిని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యన రాజకీయ ప్రత్యర్థిగా రూపుదిద్దాడు. కాబట్టి వారి వాదనలు మా వాదనలు అప్పుడప్పుడు కలిస్తే కలవచ్చును. అది సామెత చెప్తారు. ఆ సామెతగా ఏంటంటే, ఆయనకి భారతీయ జనతా పార్టీకి మధ్యన విభేదాలు పెరిగాయి. మాకు ఆల్రెడీ ఆయన విభేదించినటువంటి వ్యక్తి. మేము శాశ్వతమైన శత్రువులమే, అంటే ఐ మీన్ శాశ్వతమైన రాజకీయ విరోధులు. చంద్రబాబు నాయుడు గారిని మీరేమైనా ఆశ్చర్యపోతారా? మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మోడీ గారిని మార్చేసి ఇంకోళ్ళు ప్రధానమంత్రి పెడతారంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం అనుకుంటున్నారు మీరు? మళ్ళా మోడీతో కలుస్తాడు, మళ్ళా భారతీయ జనతా పార్టీతో కలవగలిగినటువంటి శక్తి యుక్తులు కలిగిన వాడు. శక్తులనండి, యుక్తులనండి, మోసమనండి, మేము అలా కాదు. మేము చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నాం, మాకు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చెప్పాం మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని. ఈ రోజు చెప్తున్నాం మాకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. మేము సింగిల్ గా పోటీ చేసే మనుషులం, సింగిల్ గా వెళ్లే మనుషులం. చెప్పింది మేము చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి లాగా భారతీయ జనతా పార్టీ వల్లే ఓడిపోయాము, భారతీయ జనతా పార్టీతో అని చెప్పి మళ్ళా మూడు నెలలకే భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నక్కానంద బాబు గారు ఏమన్నా ఇది వాస్తవం. వాళ్ళు చెప్పాలండి మేము ఇంకా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో కలమని చంద్రబాబు నాయుడు గారిని. విభజన హామీలు రాబట్టుకోవడానికి ఏ పార్టీ ఉన్నది అనే అంశాన్ని తర్వాత నేనేమంటానంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సీట్లున్నాయి, 175 అసెంబ్లీ సీట్లున్నాయి. మేము ఇక్కడ పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అనుకుందాం. మాకు మెజారిటీ సీట్లు వచ్చినప్పుడు అప్పుడు మేము రాజకీయం చేస్తాం. అప్పుడు మేము భారత రాజకీయాల్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము మాట్లాడతాం. ఏ రాజకీయ పార్టీతోనైనా లేక ఒక మూడో కూటమి లాంటి దానికి కావాల్సి వస్తే వస్తుందో, ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఆ రోజున మేము రిజర్వ్ చేసుకున్నాం, ఆ రోజున మేము మాట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఆ రోజున ఆలోచన చేస్తాం, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరిని ప్రధానమంత్రిని చేయాలి, ఎవరిని ప్రధానమంత్రిని చేస్తే, ఎవరికి సపోర్ట్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఆలోచన చేస్తాం. దట్ ఈజ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదే. అది ఒక భాగం. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా అసలు? రాహుల్ గాంధీ ఇచ్చేది ప్రత్యేక హోదా,
ఎవరిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామనేది ఒక అంశం. అది మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం? ఆఫ్టర్ ది ఎలక్షన్, మాకు అవకాశం వచ్చినప్పుడు చేస్తాం. నెంబర్ టూ, అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాజకీయాల్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. మా అవసరాలు ఉంటాయి. ఒకవేళ అబ్సల్యూట్ గా ఒకే రాజకీయ పార్టీకి మొత్తం సీట్లు ఇచ్చాను కూడా మనతో ఏం అవసరం ఉంటుంది? ఉంటుందా రీజనల్ ఫోర్స్ తో? రీజనల్ ఫోర్స్ యొక్క సీట్లతో కూడా ప్రభుత్వాలు ఏర్పరచవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు డిస్కషన్ జరుగుతాయి. ఆ డిస్కషన్ జరిగే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని మేము ముందుకు వెళతామనేది మా అభిప్రాయం. ముందే మేము ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసే కారణం ఏంటంటే ఎవరు లేకపోయినా ఎవరు లేకోకుండా రాష్ట్రంలో రాజకీయాల్లోకి వెళ్లలేరు కాబట్టి, ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి, మోడీ గారికి ఆయనకి బాగా తగాదా ముదిరింది కాబట్టి, ఎందుకు ముదిరిందో వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, మాకేం సంబంధం లేదు. ఓకే, అవమానం చెప్పండి.